అరే పొట్టి ఈరోజు బేగ్ స్నానం చేసావురా? ఎంత బేగ్ ఏంటి? అబ్బా అబ్బా ఈడేమేడిత్తాడు? నీకేటైందిరా రుద్రు? ఏటని చెప్పి ఏంటండి, నీకెవరు ఎత్తుకోలేదా? ఎత్తుకోలేదా? మా బుజ్జి దేవుడికి నైవేద్యం పెడుతుంది. ఏంటమ్మా జావా? బెల్లం జావా. దేవుడు కదా. ఓకే, పెట్టేలా? నేను ఎవరికి తులసమ్మకు? మన ఇంట్లో దేవుళ్ళే దేవుళ్ళు. కొబ్బరికాయ జల్లేసిందా తినకంట? ఒక్కరికి క్యా బనారా మమ్మీ? దుంపల చిప్స్. దుంపల చిప్సా? ఆలూ చిప్స్. తమ్ముడికి ఇవ్వండి అమ్మ చిప్స్. పొట్టుడు ఇప్పుడే నిద్ర లేచాడు, తినడా? ఏమరా పొట్టి తింటాడు, తింటాడు. అబ్బా వద్దు, తమ్ముడికి వద్దు నాన్న. కారాము కాడాము. తింటావురా రుద్రు నువ్వు? కాయగా కాయగా. ఇటు కన్ను ఇటమ్మ ఎర్రగా ఉంది బుజ్జి. ఇది ఇటువైపు ఇటువైపు కన్ను ఎర్రగా ఉన్నది. ఒరే రుద్రు ఇటు చూడరా నువ్వు, ఇటు ఇటు చూడు. ఒరే రుద్రుగా, ఏ రుద్రాన్స్ చూడు, ఇటు చూడు, ఇటు చూడు, నా వేలు చూడు, నా వేలు చూడు. ఏదో పొట్టి పిల్లరా రుద్రు, పిలు తమ్ముడికి, పిల్లమ్మా తమ్ముడికి పిల్లరా. గోటి గోటి చూడు, అది అమ్మ పిలుస్తాను చూడు, అమ్మ పిలుస్తాను చూడు, చూడు. అదిగో మమ్మీ, మమ్మీ పులారా. అదిగో ఎర్రగా ఉన్నది ఇది కన్ను. గోటి 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 నరాలు కొంచెం ఎర్ర కనిపిస్తుంది. అదే నా హమ్మింగ్ బర్డ్. ఏ మీను వెళ్ళిపోయింది. మీను పక్షులలో అతి చిన్న పక్షి ఏంటి? హమ్మింగ్ బర్డ్. హ్యూమింగ్ బర్డ్ అని అంటారా? అలా అంటే మరి నువ్వు మిస్టేక్ అయిపోద్ది అక్కడ. హమ్మింగ్ బర్డ్ ఓకేనా? చిన్న పక్షి అనమాట, అతి చిన్న పక్షి. ఇప్పుడు చూసావు కదా అలాంటిదే, అదే హమ్మింగ్ బర్డే. అది నా అజ్జాకి ఇప్పుడు వచ్చి పరిగెట్టింది మన ఇంటి నుండి. చూసావాను గాయస్? చూడండి ఈరోజు మ్యూజికల్ చైర్ ఆడాలంట వీళ్ళతో. ఓకే మరి మ్యూజికల్ చైర్ కూడా ఆడేద్దాం. ఆడేద్దామా మీను? ఓకే, ఎవరెవరికి ఆడతాం? నువ్వు రెడీయా? నువ్వు ముందే రెడీ. నేను ఒక్కరోజు గేమ్ ఆడలేదనుకుని మా మేనమ్మ రాత్రంతా అలిగింది అనమాట. అండ్ ఆల్రెడీ ఇవాళ 14th April కదా, భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్కూల్ కూడా సెలవు ఇచ్చేశారు, ప్లస్ నాకు డ్యూటీ కూడా ఈరోజు సెలవు అనమాట. సో ఈరోజు మరి గేమ్ ఆడకపోతే కనుక మా మేనమ్మ నాకు ఉంచదు. సో అందుకే ఆడదాం అనమాట మ్యూజికల్ చైర్. మ్యూజికల్ చైర్ ఎప్పుడైనా ఆడావు మమ్మీ చిన్నప్పుడు స్కూల్లోనా? మీ ఫ్రెండ్స్తో ఆడేవా? గెలిచిదానా లేదా? నేను ఏమంటా, ఒకరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమంతా బోర్ అయిపోయాము. స్కూల్లో నా రోజు టీచర్ గేమ్ వస్తుంది కదా క్లాస్ 1B లో, అప్పుడే మనము మేము బోర్ అయిపోతాము గేమ్స్ కి వెళ్ళేసి ఏట ఆడము. మా ఫ్రెండ్స్ అందరూ ఇటు అటు తిరుక్కొని ఉంటాం. అప్పుడే మా మ్యామ్ అనేది చాలా కుర్సీ దొడాలి అంటే, అప్పుడు కుర్సీ దొడాలి రెండు కుర్చీలు పెట్టి ముగ్గురు ఏమంటే రౌండ్ తిరగతారు లైక్ పాట ఆడిపోయిన తర్వాత కూర్చొని పోయాం. నేను అవుట్ రావులేదు. మా పొట్టుడు కూడా ఫస్ట్ టైం మ్యూజికల్ చైర్ ఆడతాడు. నువ్వే నువ్వు స్కూల్లో ఆడేవు ఆల్రెడీ? ఓకే. మా రక్షిత కూడా ఫస్ట్ టైం ఆడుతుంది. మా రుద్రాన్స్ ఆడియన్స్ అనమాట. మమ్మీ డెమో చెప్తుంది ఇప్పుడు, డెమో అలాగ నువ్వు మీరు చేయాలి. ఇటు గో, తిరగండి. మ్యూజిక్ ఆగితే చైర్లో కూర్చోవాలి. ఆగింది ఆగింది ఆగింది.
డెమో, ఇది డెమో రాకి, ఇది డెమో అమ్మ, డెమో. వెళ్ళండి మళ్ళీ. ఇది ఉండు, ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇది డెమో రాకీ, ఆడకూడదు వాళ్ళకి డెమో నాన్న ఉట్టిగని. చలో తిరుగు రాకీ, కూర్చో కూర్చో. పొట్టి డెమో, డెమో మళ్ళీ మళ్ళీ ఆడదాం లే డెమో. పొట్టి పదరా, చలో ఆడు. అదిగో అక్కల ఆడుతాండ్రు. కూర్చో, అది ఇప్పుడు ఒరిజినల్, ఇప్పుడు రియల్, ఇప్పుడు రియల్ ఆడతాం, ఇప్పుడు రియల్ ఆడతాం. చల్ రే పొట్టి, చల్ పొట్టి, దౌడ్నా పరిగెట్టండి, పరిగెట్టండి. అది పరిగెట్టాలి పొట్టి, పరిగెట్టాలా అది రక్షిత, పరిగెట్టాలా. కొత్త సాంగ్ పడిపోతావు రాకీ వచ్చేసింది. పొట్టి తుపారోగ్యం డెమో, డెమో మళ్ళీ ఆడదాం మనం, మళ్ళీ ఆడదాం కదా పొట్టిగే. పొట్టి డెమో అన్నాం అనుకో, మళ్ళీ ఎడుతుంది పలుకో. చలో ఒక చీర నీ కాలుదాం, ఎక్ చీర నీ కాలుదామా మీదది. చలో నేనే నీ నీ చీర మీద కూర్చొంటాను. చలో బజావరే, గానా బజావరే, తిరగాలి తిరగాలి అమ్మ, తిరగాలి. అదే అది ఒకలాగా తిరగాలి. ఆగలేదు, ఆగలేదు, ఆగలేదమ్మా. మళ్ళీ 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 ఒకసారి, మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఒకసారి. లేదు లేదు మీను లేకమ్మా, ఫిర్సా ఫిర్సా, మళ్ళీ మళ్ళీ పరిగెట్టు. రాజా పుట్టి, రారా పుట్టి, నా దగ్గరికి వచ్చినాను. అలా అమ్మ రాకీ వచ్చినప్పుడు ఆపడానికి ట్రై చేస్తుంది. అయిపోయింది అయిపోయింది, మరి ఎట్ చేస్తా. సరే సరే సరే, మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఒకసారి. అగో రాకీ, నేను కావాలని ఓడిపోవాలి చిన్నోళ్ళ కోసము పెద్ద. చల్ నన్ను చెల్లి, చిన్నపిల్ల కదమ్మ, నీ 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 పోటీ నీతోనే ఏజ్ వాళ్ళతో పోటీ చేయాలి, సరేనా? చల్ చల్ రాకీ, చల్ ఆడు రాకీ, ఆడు. ఇంకా నేర్చుకోవాలి మరి రాకీ. చూడండి, ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గర తింటుంది, ఒకరోజు నా దగ్గర తింటుంది, ఒకరోజు వాళ్ళ పొట్టని దగ్గర తింటుంది, ఒకరోజు వాళ్ళ పెద్దమ్మ దగ్గర తింటుంది. ఈరోజు కొంచెం వాళ్ళ అమ్మ కొట్టేసిందా, ఇక నా అమ్మ దగ్గర తిందంట, నా దగ్గర తింటుంది అంట. చూడండి, తింటావు రాకీ, తింటావా? అమ్మ దగ్గర ఏమమ్మ తినవు, తిట్టి చెలకమ్మ, అమ్మ కొట్టిందే, ఇందా మరి తిను. టేస్టీయేనా? తర్మన్ చారు మా పిల్లలకి ఏంటంటే పప్పు వండితే కనుక పప్పు అస్సలు తినరండి. చారులు, చారు ఉండేమనుకోండి ఎంత బాగా తింటారో, అంత బాగా తింటారు. ముఖ్యంగా మా మీనాక్షి చారుతో ఎంత అన్నం తింటుందంటే అంత బాగా తింటారు. తీ అత్తీ అత్తీనానా, అందులో తర్మన్ చారు చాలా బాగుంటుందండి. మీరు మీలో ఎంతమంది తర్మన్ చారు టేస్ట్ చేశారో నాకు తెలియదు, బట్ తర్మన్ చారు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా
ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలా చెప్పాలి, అలా చెప్పాలి. ఫస్ట్ టైం వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. చెప్పరా బాయ్ పుట్టి బాయ్ పెద్దా. గైస్, నైట్ షిఫ్ట్లో నిద్ర రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఎక్కువగా వాటర్ తాగాలి. కాకపోతే వాటర్ అయిపోయింది గైస్, వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు. సో ఇలా వాటర్ తాగుతూ నీరు తేవడానికి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటే కనుక నిద్ర రాదు.